రాయి ఉంటుంది కదా, మైల్ రాయి, కలకత్తా వెళ్ళే మైల్ రాయి, దాని వెనకాల మా ఓడి రక్షించను అని రాసిచ్చారు. నేల మీద నుంచుంటాం కదా రోడ్డు పక్కన, అది తెల్లగా ఉంది, దాని మీద రాసిచ్చారు. ఆ ట్రాఫిక్ జామ్లో అడ్డంగా పెడతారే ప్లాస్టిక్వి, దాని మీద రాసిచ్చారు. అంటే పెన్ ఒక ఇంక్ బాటిల్ పట్టుకుంటే చాలు, ఎక్కడ పడితే అక్కడ రంక్ అనమాట, ఇది పోసేస్తున్నారు. అటు ఉన్నాడు కాడి చేతులు ఉన్నాయిగా, కుర్రవాడిని పాడు చేయకు. సో ఇలాగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రాసి, మా ఓడు ఒక్కడే దేవుడు, నమ్మితే స్వర్గం, నమ్మకపోతే నరకం అని ఓదరగొట్టి చావదొక్కుతున్నారు. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడిని చంపేయడానికి వచ్చింది ఒక ఆవిడ, ఎవరు పోతన. మరి కృష్ణుడు ఏమిచ్చాడు ఆవిడకి? మోక్షం ఇచ్చాడు. పాలిచ్చిన యశోదకి మోక్షం ఇచ్చాడు, విషమిచ్చిన పోతనకే మోక్షం ఇచ్చాడు. స్వామి నువ్వే మాకు దిక్కని పూజించారు పాండవులు, వాళ్ళకి మోక్షం ఇచ్చాడు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు గొల్లవుడివి అని బండపోతు దిట్టేడాడు. అది ఎవరు? శిశుపాలుడు. వాడికి మోక్షం ఇచ్చాడు. ఏయ్ కృష్ణ నువ్వు డూప్లికేట్, నేనే ఒరిజినల్ అన్నాడు కోండ్రక వాసుదేవుడు. వాడికి మోక్షం ఇచ్చాడు. కృష్ణ నువ్వే దేవాదేవుడు సుప్రీం అంది కుంతి, ఆవిడికి మోక్షం ఇచ్చాడు. దయ అంటే అది కదండి. నీ షాప్లో కొంటేనే నేను మంచోన్నా, కొనకపోతే నీ చెడ్డోన్నా, నిన్ను నమ్మితేనే నాకు మోక్షమా? మోక్షం అనే పదం లేదు ఆ దరిద్రులకి. వాళ్ళకున్న పరలోకం స్వర్గం అంతే, అక్కడ ఏముంటుందో వాళ్ళకి తేలదు. అర్థమైందా? కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, మనం భగవద్గీత భాగవతం ఇలాంటి పుస్తకాలు చదివి పిల్లలకి చెప్పాలి. మనం ఇవి చెప్పలేదు అనుకోండి, వీళ్ళు ఏమీ తెలుసుకోరు. ఆ తర్వాత ఓసారి పేదలకి వెళ్దాం రావే అంటే వెళ్ళిపోద్ది. ఏమీ బొట్టేదంటే, మమ్మీ అక్కడ మేము పేదలకి వెళ్ళాము, బొట్టి తీసేయమన్నారు తీసేద్దు, గాజు తీసేయమన్నారు తీసేద్దు, తర్వాత బట్టలు తీసేయమంటే తీసేద్దు. మరి అక్కడ అది వ్యాపారం. అర్థమైందా? కాబట్టి మన పిల్లల బతుకు ఎందుకు, మన పిల్లల బతుకు పాడు చేయకూడదంటే మనం భగవంతుడు గురించి చెప్పాలి. అర్థమైందా? బోలో కృష్ణ భగవానికి పట్టుకోండి, మీకే రెండు చేతులు, ఓకేనా? మీకు గిఫ్ట్లు ఇచ్చేస్తాను, పట్టుకొని అందరు చెప్పండి, హే కృష్ణ. అమ్మాయి దీన్ని మాకు ఇచ్చేయండి, వెళ్ళిపోదామా, వెళ్ళిపోదామా, మాకు మంచి స్పీకర్ అవుతావే నువ్వు, అంతా జోకర్లు బ్రోకర్లు అయిపోయారు బయట. ఇలాంటి పెట్ట ఏమ దీనికి ఏమో నేర్పించు నాన్న రాజు, ఇది బంగారం, ఇది ఎంత మైక్ మింగేసింది చిన్నప్పుడు ఐస్ క్రీమ్ అనుకుని మైక్ మింగి కదమ్మా. హే కృష్ణ అలా చెప్పాలి. అదే మన గొంతు తిప్పకే కదా, ప్రతి దరిద్రుడు వచ్చి కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు, మా దేవుని నమ్ముకో, మా దేవుని నమ్ముకో అని. మనం అడుకొంపకన్నా వెళ్తున్నావా? మన ఇళ్ళకి మనం వెళ్తున్నాం. ఏమైనా నువ్వు పిలిస్తే వచ్చానా? నువ్వు నాకు తెలుసా ఎందుకు పిలిచావా? నన్ను ఎందుకు పిలిచావా? కాబట్టి మన వాళ్ళ ఇంటికి మనం వెళ్దాం. ఇందాక ఎవరో పాస్టర్ ఫోన్ చేశాడు, మేము మీ ఇళ్ళకి వస్తాం అన్నాడు, రండి అడుక్కోవడానికే ఎంతో కొంత వేస్తాం రండి అని చెప్పాను. వాళ్ళకి దిక్కు లేదు కదా, మీరు కూడా వెళ్తున్నారు కదా, మేము మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా హిందువులు మా బంధువులు, నువ్వు మా కొంపలకు వచ్చి అడుక్కుంటున్నావు. వాళ్ళు బెగ్గర్సో మన కొంప దగ్గరికి వచ్చేవాళ్ళు. వేయండి, ప్రసాదం అయింది వాళ్ళకి, అరటిపండు వేయండి. అర్థమైందా? మా దేవుణ్ణి నమ్ముకోండి అని అడుక్కునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ప్రసాదం పెట్టండి. అప్పుడు వెంటనే వద్దులే అని వెళ్ళిపోతారు, దరిద్రం వద్దుద్ది. అదైనా అసలు చెవులు ఇవ్వకండి, వాళ్ళ బుక్కులు తీసుకోకండి. మనకెందుకు దరిద్రం? మనకి ఇప్పుడు నీకు ఆల్రెడీ ఇన్నోవా కార్ ఉందనుకో, ఎవడన్నా టీవీఎస్ 50 ఇస్తానన్నాడు అనుకో, నీ ఇన్నోవా ఇచ్చేయమంటే ఇస్తారా? మనకేమన్నాడు ఎవడన్నా? మనకు అవసరమే ఉంది, మనకేం కరువా? మన భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, మనకేం కరువు? అవునా? ఆ గబ్బు బుక్ అది పోనేది. ఇప్పుడు ఉదాహరణకి రామాయణం ఉంది, 8,000 శ్లోకాలు, 24,000 శ్లోకాలు ఫిక్స్డ్. ఎవరు రాశారు? వ్యాసుడు. ఫిక్స్డ్. మహాభారతం ఎవరు రాశాడు? సారీ, రామాయణం వచ్చి వాల్మీకి రాశారు. మహాభారతం ఎవరు రాశారు? వాల్మీకి, వ్యాసుడు రాశాడు. పురాణాలు ఎవరు? వ్యాసుడు. భగవద్గీత ఎవరు? వ్యాసుడు. మనకి భగవద్గీత ఎన్ని అధ్యాయులు? 18. ఎన్ని శ్లోకాలు? 701. ఫిక్స్డ్. కానీ వాళ్ళ బతుకు ఫిక్స్డ్ లేదు, వాళ్ళ బుక్ ఎన్నోసార్లు మార్చేశారు, ఎందుకని వ్యాపారం కాబట్టి. కాబట్టి ఆ పుస్తకం పట్టుకుని ఎవడన్నా వస్తే పంపించండి. ప్రసాదం పెడితే చాలు, మనం ఏం తిట్టకూడదు కొట్టకూడదు, ప్రసాదం పెడితే చాలు. వాళ్ళకి మనం చేయాల్సిన పని ఏంటంటే,
ఆ వచ్చిన బోడి మొహాలు వస్తాయి కదా, మూడు ఉండగానే యదవ మొహాలు వస్తాయి కదా, అలా సా అమ్మ మూడు ఉండగానే చంపకూడదమ్మా, అర్థమైందా? ఆ యదవ మొహాలు వస్తే మీరు చెప్పాలి, అమ్మ మీకు మొగుడు ఉన్నాడు చచ్చిపోలేదు అని గుర్తు చేయండి. అలాగే ఇంకా చెప్పాలి, మీరు ఇంకా విధవలు అవ్వలేదు, విధవలు అవ్వకండి అని చెప్పాలి. అలాగే మీ సర్టిఫికెట్లో హిందువులే మార్చేసుకుని వచ్చేయండి, కులాలు అవి వాడకండి, నీ పేరు మహాలక్ష్మి, నీ పేరు సుబ్బలక్ష్మి, నీ పేరు వెంకటలక్ష్మి అవి తీసేసి మేరీ మాతో లేకపోతే రహదారి మాతో రోడ్డు మాతో ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోండి, మా పేర్లు వాడకండి అమ్మా, ప్రసాదం తినమ్మా అంటే వద్దండి అని ఇలా ఇలా మెలికలు తిరిగి సన్నజాజి వెళ్ళిపోతుంది. అర్థమైందా? మనకు వద్దమ్మ, ఆ కంపు మనకు అక్కర్లేదు, నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే పిల్లలకి ఒరే రోడ్డు మీదకి వెళ్ళకరా జాగ్రత్తరా అని చెప్తావా చెప్పమా, చెప్పాలా వద్దా? చెప్పాలండి. మరి అంతా మీరంతా పిల్లలే, మాకు చెప్పుకోవాలి కదా, ఒరే జాగ్రత్తరా డేంజర్. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తాం మనం, రాత్రి 9:10 బయటికి వెళ్దాం అన్నారు అనుకోండి, ఏమంటాం మనం? వద్దు, బూచోడు ఉన్నాడు అని చెప్తావా లేదా? మరి ఆడు బూచోడే ఆడు బుక్లో రాశాడు, మీరు పురుష స్పర్శ ఎరగని ప్రతి స్త్రీని ఎత్తుకొచ్చిందని రాశాడు ఆడే, ఆడి ఇన్స్పిరేషనే హైదరాబాద్లో ఆర్ఎల్ అమ్మాయిని రేట్ చేసి చంపేసింది, ఆడు చెప్పిందే ప్రపంచంలో అన్నీ ఎలా చేసేది. అర్థమైందా? ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, ఇంకా చూడు వీళ్ళు భాష వాడతారు కింద, ప్రేమపూర్వకమైన భాష వాడతారు. ఎందుకంటే వాళ్ళు బుక్లో చెప్పారు కదా, దేవుడు లోకమునంతా ప్రేమించడు, మనం ప్రేమిస్తే చాలు పక్కింటే వాళ్ళని, అది మానేసి మీ దేవుడు దెయ్యం, మీ దేవుడు సైతాన్ అంటాడు, వీడి పెండాకుడు ప్రేమ ఇంకేముంది, నీ షాప్లో కొంటే నువ్వు నన్ను ప్రేమించేదేట్రా పెండాకుడు, నేను మీ దేవుడిని ఒప్పుకోను, మీ పుస్తకాన్ని వ్యతిరేకిస్తా, అయినా నన్ను ప్రేమించో, మీ దేవుడు చెప్పాడని చెప్తున్నావుగా సోది. ఏం సోది? మా దేవుడు శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు అంటావు, మమ్మల్ని ప్రేమించు, మేమే శత్రులం కాదు, నువ్వు కూడా హిందువే యదవా, సర్టిఫికెట్లో హిందూ పేరు తీయలేవు కానీ యాదవ బతుకులు, యాదవ బతుకులు. ఇదిగో మీకు గిఫ్ట్ ఇస్తున్నాను, ఎప్పుడూ తీయకూడదు. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు తెలుసా? ఎక్కడది? ఇది బృందావనం, దానికి ఇవ్వడం, దానికి ఒక సంవత్సరం పోయాక చెప్పు, అది నోట్లో పెట్టుకుంటుంది. ఏంటి బృందావనం? ఎక్కడి నుంచి తెచ్చాను మళ్ళీ గట్టిగా చెప్పు, ఎక్కడది? బృందావనం, గట్టిగా బృందావనం, బృందావనం గట్టిగా మళ్ళీ చెప్పమ్మా. నువ్వు సర్వణ మంగళం చేస్తా, బృందావనం, బృందావనం భవ్య. మంది ఏ ఊరు? ఏ ఊరమ్మా? టీవే మమ్మల్ని దీని టీవేటి. ఏ ఊరమ్మా మంది? ఏ ఊరమ్మా? ఈ మాల ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు? ఎవరు? గట్టిగా బృందావనం, బృందావనం. నువ్వు మంగళం వద్దులేదు, బృందావనం. ఇదిగో బాగా చెప్పండి, బృందా, అందరూ చెప్పండి అమ్మా, బృందా బృందావనం, వనం బృందా బృందావనం. అమ్మ మయ్యమ్మ అవ్వలు కావట్లే, అది అది ఇంకా పెట్టలేదు, పడిపోద్ది. బృందా బృందావనం, వనం బృందా బృందావనం, వనం బృందా బృందావనం, వనం బృందా బృందావనం, బృందావనం, బృందావనం. కలిసుందాం మనం, కలిసుందాం మనం, బృందావనం, బృందావనం. కలిసుందాం మనం, కలిసుందాం మనం. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. అమ్మ ఎప్పుడు నీ మాల తీయకండి, దాని అంతా పోతే తప్ప ఈ కృష్ణుడు మాల. మీరు నేను మీ అందరికి ఇవ్వడానికి వచ్చాను, గుర్తుపెట్టుకోండి, మీకు లెక్చరు పిక్చరు రెండు ఇవ్వడానికి వచ్చేది అమ్మ. ఈ పుస్తకాలు ఇచ్చినా మాలలు ఇచ్చినా మీరందరూ ఉద్ధరింపబడాలి, నాకు మీరు దండం పెట్టక్కర్లేదు, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, నాకు మీరు నేను మీ నుంచి కోరుకునేది ఏంటంటే మీరు పెర్ఫెక్ట్గా బతకండి, భక్తుల్లా బతకండి, సనాతన ధర్మంలో బతకండి,
అర్థమైందమ్మా, అసలైన హిందువుగా బతకండి అమ్మా. అదే నేను కోరుకునేది, రోజు మంత్రం జపం చేయండి. ఏకాదశి పేపర్ ఇచ్చాను కదా, అందులో ఉన్నట్టుగా ఏకాదశి నాడు ఫాలో అవ్వండి. ఆ వెనకాల ఉన్న విషయాలు తెలుసుకోండి. ఎవరన్నా పాపులు వస్తే ప్రసాదం పెట్టండి. ఎప్పుడన్నా పాపులు కనబడితే గోవిందా అంటాను నేను. ఎక్కడ కనబడినా, ఏ రోడ్డు అయినా కాదు. అలా గోవింద అంటే ఆ బోడి మొహాలు చూసిన పాపం మనకు రాదు, ఈ గోవిందామిని పుణ్యం వాళ్ళకు వస్తుంది. వాళ్ళకి మంచి చేయాలి మనం. అర్థమైందా, వాళ్ళు మన దేశానికి ధర్మానికి హాని చేయడానికి వచ్చినా మనం మాత్రం వాళ్ళకి మంచి చేయాలి. వాళ్ళు ద్వేషాన్ని నింపడానికి వచ్చినా మనం ప్రేమను పంచాలి. ఎందుకంటే మనం ఏం చెప్తాం, సర్వే జన సుఖినో భవంతు. అరే అసలు ఏ దేవుడిని నమ్మపోయినా సరే, కానీ ఆ గ్యాంగ్ ఏం చెప్తుంది, మాఫియా మా దేవుడిని నమ్మితేనే సుఖంగా ఉంటాం అని చెప్తుంది. మాకు అక్కర్లేదు తొక్కలో మాకం. అర్థమైందా నాన్న, గోవిందా సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అమ్మ అందరికి ప్రసాదిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గోవిందా అందరి పేపర్లు వచ్చి స్టిక్కర్లు ఇవ్వాలి, అది మిగిలిపోయింది. స్టిక్కర్లు ఇచ్చేస్తే నా పని అయిపోయింది. అమ్మా స్టిక్కర్లు ఇచ్చాను కదా.